అష్టమోధ్యాయ ప్రారంభ. 8వ అధ్యాయం ప్రారంభమవుతోంది. వశిష్ఠులు వారు చెప్పిందంతా విని జనక మహారాజు గారు అడుగుతున్నారు, మహర్షి, మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకు ఒక సందేహం కలుగుతోంది. వర్ణ శంకరాది మహాపాపాలు చేసిన దుర్జనులు వేదత్రయ కాలమున ప్రాయశ్చిత్తాదులు చేసుకొననిదే శుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి కదా. అంటే ఎన్నో పాపాలు చేసి వర్ణ శంకరాది పాపాలు అన్నీ చేస్తారు, అవన్నీ చేసినటువంటి వాళ్ళు వేదంలో అవన్నీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సమస్త ధర్మాలు కూడా చెప్పాయి కదా. కేవలం ఒక్క కార్తీక వ్రతాచరణ ధర్మాలు చేతనే సమస్త పాపాలు హరించకపోయి వైకుంఠాన్ని పొందుతారు అని మీరు చెప్పడంలో ఆ మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమ్మ మాత్రమ చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశిస్తాయి? గండ్రగొడ్డలితో కూడా కూలలేని సాధ్యముగాని మహాపర్వతాన్ని కేవలం కొనవేళ్లి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా? ఈ విధంగా దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితం అతి స్వల్ప కార్యమైన కార్తీక మాస వ్రతాచరణ వల్ల పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? మీకిట్టి సమాధానమేమిటి? చూసి ఎంత మంచి రహస్యాన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంటే ధర్మాలన్నీ అడిగాడన్నమాట. ఎన్నో పాపాలు చేసేస్తారు వీళ్ళు, ఇన్ని పాపాలు చేసినంత మాత్రాన్న ఈ కార్తీక మాసం వ్రతం చేసేస్తే, స్నానం చేసేస్తే, దీపం దానం చేస్తే, శాలిగ్రామ దానం చేస్తే, ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే ఈ పాపాలన్నీ కూడా పోతాయా అని జనక మహారాజు గారు అతి రహస్యమైనటువంటి మర్మాల్ని చెప్పమని చెప్పి వశిష్ఠులు వారిని అడిగారు. జనకుని ప్రశ్నులకు వశిష్ఠులు వారు సమాధానం చెబుతూ ఉన్నారు. ఓ జనక మహారాజా, మంచి విమర్శ చేశారు మీరు. మహారాజా, చెబుతాను, శ్రద్ధగా వినండి. ధర్మ సూక్ష్మాగతము చింతించాలే గాని సూక్ష్మరూపాన్ని మాత్రం ఆలోచించకూడదు. అదీకాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలు మనకు అందిస్తూ ఉన్నాయి. ఆ ధర్మ సూత్రాల వలన కొన్ని పర్యాలయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పముగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయాలతో కూడుకుని స్వల్ప అల్ప అల్పముగా శుద్ధి చేసుకుంటూ ఉంటాయి. కానీ మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వరజస్తమాలనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి. వాటితో సత్వగుణం ప్రధానమైనది. ధర్మ సూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలు కూడా రజోగుణం వల్ల కూడా ఏర్పడ్డాయి. తత్కారణమున దేవేతర చింతనలతో అంటే దైవ చింతనతో సాగించే దైవీక కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల రూపాలు. ఇవి తమో గుణాల వల్ల ఏర్పడతాయి. వీటిలో సత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదులను వలన విశేష ఫలితాన్ని ఇస్తాయని తెలుసుకో. దేశము అంటే పుణ్యక్షేత్రము, కాలము అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రతను ఎరిగి బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసేటువంటి సర్వధర్మాలు, తామసాలు, వీటి వల్ల పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేటువంటి సత్వధర్మాలు, వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలను వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజా. అన్నింటికీ కర్మే మూలం. ఎవరి కర్మని బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషి జ్ఞానం అనేది ఉన్నందువల్ల ఆచరించే ధర్మాలపై మూడింటిలోనూ పోల్చుకొని ప్రయత్నపూర్వకంగానైనా సరే ఆచరించాలి. ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి రాజా. పర్వతమంత ఎత్తైన కట్టెలను పేర్చి వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ పర్వతమంతైన ఎత్తైన ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలదో, సువిశాలమైనట్టి పెట్టిన సులువ నలుసంత దీపం ఆ ఇంటిని ఎలా వెలుగునిస్తుందో అదేవిధంగా తెలిసిగాని తెలియకగాని పుణ్యకాలాలలో, పుణ్యక్షేత్రాలలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం అనంతమైన పాపాలను దగ్ధం చేస్తుంది, మోక్ష మార్గాన్ని ఇస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. సత్వరజోగుణాలున్నాయి కాబట్టి పుణ్యకాలాన్ని బట్టి అంటే తెలుసుకుని ఆచరించాలి ధర్మాలు అని చెబుతున్నారన్నమాట. దీని అంతరార్థం ఈ అష్టమో అధ్యాయంలో వశిష్ఠుల వారు అజామీరోపాఖ్యానాన్ని విన్నవిస్తూ ఉన్నారు. పూర్వకాలం కన్యాకుబ్జ దేశవాసి సార్థక నామధేయుడు సత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడికి అజామీరుడు అనేటువంటి కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడై ఉండేవాడు. సాటి బ్రాహ్మణుల గృహంలో ఒక దాసీదానతో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను మీరి
ఆ దాసీదానితోటే భోజనము సైనాదులన్నింటినీ నిర్వహిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టి కేవలం కామాసక్తుడే ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులు అతనిని వదిలివేశారు, కులం వాళ్లు వెళ్లివేశారు. అందువల్ల ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అజామీరుడు చండాలపు వాడలోనే ఒక దాసీదానితో కాపరం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బతికిసాగాడు. మధుమాంస సేవనుడై లోలుడై కాలం గడుపుతో ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టు నెక్కి కొమ్మ విరిగడం వలన కిందపడి మరణించినది. అజామీరుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికని ఆ దాసీదానికి యవ్వనవతైన కూతురు ఉండేది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామీరుడు తన కూతురు వరసైన తలంచక ఆ పిల్లనే వరించి ఆమెతో కామ సంభోగములు అనుభవించి సాగాడు. కాముకుడై అజామీరుడు తన కూతురుని ఎందే అనేక మంది బిడ్డలను పొంది వాళ్ళందరూ కూడా పసికందులుగానే కడతీరిపోసాగారు. చిట్ట చివుడుకు ఒక కుర్రాడు బ్రతికాడు. వాడికి నారాయణ అనేటి పాపాత్ముడైనప్పటికీ కూడా వీడు నారాయణ అనేటువంటి నామకరణం చేసి పెంచుకోసాగాడు. తాను తిడుతున్నా నిద్రిస్తున్నా ఏమి చేస్తున్నా సరే సతతము నిరంతరము అతననే నారాయణను స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండేవాడు. కాలం గడిచింది. అజామీరుడు యొక్క కాలానికి అనుగుణంగా వాడికి మరణకాలం సమయమైంది. అతడితో జీవుడు తీసుకుపోయేందుకు ఎర్రని గడ్డాలు మీసాలు ఎర్రని నేత్రాలు కలిగి భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూసి భయపడిన అజామీరుడు ఆ ప్రాణావసవ సమయమున అంటే ప్రాణం వెళ్ళిపోయేటువంటి సమయమున పుత్రవాత్సల్యముతో ఓ నారాయణ 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 తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. అతడు కొడుకును పిలవడం అతడి కొడుకుకు వినబడలేదు, అతను రానూలేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణం వినబడి వెనకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకోరాబడినటువంటి వాడు, కానీ మీరు తీసుకువెళ్లవలసిన వారు కాదు అని హెచ్చరించారు విష్ణుదూతలు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాల గలవాళ్లు పద్మమాలలు కలిగినటువంటి వారు అయిన పవిత్రులైన విష్ణు పార్షాదులను చూసి యమదూతలు, అయ్యా మీరెవ్వరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరుల్లో ఏ తెగకు చెందినవారు మీరు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మాల రీత్యా ఈ జీవిని తీసుకువెళ్ళటానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈ జీవిని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు అని యమదూతలు అడిగారు. విష్ణుదూతలు ఇలా సమాధానం చెప్పారు. ఏవం స్కాందపురాన్న అంతర్గత కార్తీక మాస మహత్యమందలి అష్టమోధ్యాయ.